ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంది అంటే ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం అన్ని రంగాల మీద చాలా ఎక్కువగానే పడింది, అలాగే పడే ప్రమాదం ఉంది అని కూడా కొంతమంది హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రత్యేకించి ఈ గ్లోబలైజేషన్ కారణంగా ఐటీ రంగం మీద ఎక్కువ దెబ్బ పడే అంచనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రత్యేకించి అమెరికా వంటి దేశాలు కరోనా బారిన పడడం వల్ల అల్లకల్లోలం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా ఒక నివేదిక అయింది కారణం, ఆ నివేదికను బట్టి చూస్తే గనక హైదరాబాద్ లో 100,000 ఐటీ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, అంటే ఒక గండం పొంచి ఉంది 100,000 ఉద్యోగాలకు అనేది తెలుస్తుంది. ఒక మేరకు ఈ ఒక మీడియా సంస్థ ఒక కథనం ప్రచారించింది జాతీయ మీడియా. దీని ప్రకారం చూసుకుంటే గత 3 రోజుల్లోనే 2,000 మంది ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చారంట, 2,000 మంది ఉద్యోగులకు హైదరాబాద్ లో, అది కూడా ఐటీ సంస్థ, ఒక ఐటీ సంస్థ. అలాగే మరికొందరికి కొత్త ప్రాజెక్టు వచ్చే వరకు రావద్దు అన్న మెసేజ్లు కూడా పంపించారంట. మొత్తంగా హైదరాబాద్ లో 1,500 వరకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, వీటి ద్వారా దాదాపు 500,000 మంది వరకు పనిచేస్తున్నారు అని చెప్పి ఒక అంచనా. ఇప్పుడు ఈ కరోనా తెచ్చిన ముప్పుతో వీరిలో 5వ వంతు వరకు అంటే 100,000 మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు అనేది ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఇప్పటికే కొన్ని కొత్త కంపెనీలు అంటే కొత్తగా పెట్టిన కంపెనీలు, ఈ కరోనా ముందుకి ఉన్న కంపెనీలు అన్ని కూడా కొత్త ఉద్యోగులకు ఇచ్చిన నియామక పత్రాలను, ఇవ్వాల్సిన నియామక పత్రాలు ఏవైతే ఉంటాయో, అపాయింట్మెంట్ లెటర్స్, అవన్నీ కూడా పెండింగ్ లో పెట్టేశాయంట ఇవ్వకుండా. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన సంస్థలు కూడా తర్వాత చూద్దాంలే, మీరు అప్పుడే రావద్దు, కాల్ లెటర్స్ పంపిస్తారు కదా, వాళ్ళు కూడా మీరు అప్పుడే రావద్దు, మేము చెప్తాంలే అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసిన పరిస్థితి కూడా కొన్ని కంపెనీలు చేశాయి అనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కాలం నిజంగా ఒక గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. ఇలా ఎంతకాలం ఈ కష్టకాలం ఉంటుంది అనే దాని మీద కూడా ఒక అంచనాకు రావడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. మొత్తానికి ఈ కరోనా దెబ్బ ఐటీ ఉద్యోగుల మీద ఎక్కువ పడింది హైదరాబాద్ లోనే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.